సహజయోగం పింగళ నాడి కేంద్రీయ మార్గమైన సుషుమ్న నాడి నుండి పునరుద్దీపన చెందుటకు ప్రయత్నిస్తుంది తద్వారా సమతుల్యత లోపిస్తుంది అటువంటి సమస్యలు ఎడమ నాభిచక్రం ముడుచుకుని పోవుట ద్వారా కానీ లేదా ఎడమ నాడి అయిన ఇడానాడి మొత్తం వ్యాపించుట ద్వారా కానీ వ్యక్తమవుతాయి అటువంటి సందర్భంలో మధుమేహం లాంటి రోగాలు వస్తాయి ఎప్పుడైతే ఆత్మకు స్థానమైన హృదయమును అహంకారం కబళిస్తుందో అప్పుడు హృద్రోగం పుట్టుకు వస్తుంది అటువంటి వ్యక్తి ఆత్మను నిర్లక్ష్యం చేసి భౌతిక విషయములపై పరుగుపె పరుగు పెట్టినట్లు అప్పుడు ఆత్మ హృదయస్పందనను చేయటం ద్వారా ఆ వ్యక్తిని శిక్షిస్తుంది స్వాదిష్టాన చక్రం నాభి చక్రంతో కలిసి కాలేయమును సంరక్షిస్తుంది ఈ కుడి స్వాదిష్టాన చక్రం ఆలోచన ప్రక్రియలో నిర్విరామంగా పనిచేయటం వలన ఇది చూసుకోవలసిన ఇతర అవయవములు నిర్లక్ష్యం చేయబడటచే కాలేయమునకు సంబంధించిన వ్యాధులు వస్తాయి ఇక్కడ ఉండే సమస్యలు కుడిచేయి బటన వేలుపై మరియు కుడిచేయి మధ్య వేలుపై చేతులలో సూది పొడిచినటువంటి అనుభూతి ద్వారా కానీ సూచించబడతాయి కాలేయం విశేషమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నది ఎందుకనగా ఇది మన చిత్తం యొక్క స్థానం చిత్తమే ఆలోచన అని మనం పొరపడకూడదు ఆలోచన అహంకారం నుండి కానీ లేక ప్రత్యహంకారం నుండి కానీ ఉద్భవిస్తుంది పరిపూర్ణమైన ఏకాగ్రత నుండి మానసిక ప్రక్రియ అయిన ఆలోచనను తీసివేసినట్లయితే ఉండే స్థితియే చిత్తం అన్ని విధములైన దోషములను మాలిన్యములను మరియు విష పదార్థాలను తొలగించుట ద్వారా కాలేయం మన చిత్తమును శుద్ధి చేసి సంరక్షిస్తుంది ఆత్మ సాక్షాత్కారమునకు మునుపు మన చిత్తం ఎప్పుడూ బాహ్య ప్రపంచం వైపు మరలి ఆలోచన తరంగములచే కొనిపోబడి భావోద్రేకమునకు లోనవుతుంది అదుపు లేని చంచలమైన కన్నుల ద్వారా చిత్తం చెల్లా చెదరవుతుంది మన యొక్క చిత్తం ప్రయత్నపూర్వకంగా అంతర్గత సూక్ష్మ వ్యవస్థపై లగ్నం చేయలేము ఏదో ఒక మహత్తర ఘటన సంభవించవలెను అప్పుడు మాత్రమే ఇది సాధ్యం కుండలిని శక్తి యొక్క ఆకస్మిక జాగృతి ద్వారా చిత్తం లోపలికి కొనిపోబడి తదనంతరం ఆత్మతో సంలీనం చెందుతుంది పవిత్రమైన స్థిరమైన నిర్విచార స్థితిలో ఆత్మానందభూతిని పొందుట ద్వారా మన చిత్తమునకు విశ్రాంతి లభిస్తుంది అదే చిత్తం యొక్క నిజమైన స్థితి ఆత్మకు స్థానమైన హృదయంలో ఆనందం పొందుదుము ఆ ఆత్మానందం కాలేయమును పటిష్టం చేసి మనము నిర్మల చిత్తమును పొందుటకు తోడ్పడుతుంది అప్పుడు మన చిత్తం ఆత్మానందంతో ప్రకాశిస్తుంది నిర్మల విద్య స్వాదిష్టాన చక్రం యొక్క సహజ లక్షణం చనిపోయిన వారికి సంబంధించిన జ్ఞానం జడమైనది మరియు అనధికారమై అనధికారమైనది చనిపోయిన వారి యొక్క ఆత్మలను ఒంటరిగా మరియు స్వేచ్ఛగా వదిలివేయవలెను వారి ఆత్మలను చిత్రహింసలకు గురిచేయటకు బదులుగా వారు తిరిగి జన్మించి పరిణామ మార్గంలో పయనించుటకు వీలు కల్పించవలెను ప్రేతాత్మ వాదం చేతబడి చనిపోయిన వారి ఆత్మలపై ఆధారపడుట మరియు వారిని భంగపరుచుటకు సంబంధించిన విషయముల వలన ఎడమ స్వాదిష్టాన చక్రం అతి తీవ్ర స్థాయిలో దోషపూరితమవుతుంది ఇటువంటి విషయములపై ఆసక్తి చూపుట చేత మన చిత్తం సామూహిక గత స్మృతులకు సంబంధించిన ప్రదేశములపై మరలింపబడుటచే దినదినాధికమైన సోమరితనమును భ్రమతోను మనం బాధపడతాము ఇతరుల యొక్క ఆత్మలు మనం మనను ఆవహించుట ద్వారా అత్యంత హానికరమైన దుష్టశక్తుల ప్రభావమునకు లోనై క్లిష్ట పరిస్థితులలో చిక్కుకుంటాము అటువంటి బలహీనతలు కలిగిన వారు చనిపోయిన తర్వాత పరిపూర్ణత్వమును పొందుటకు బదులుగా దానికి వ్యతిరేకంగా సామూహిక గత స్మృతులలో భూతలోకం భూతలోకంలో వేలాడుతూ భూతములై ఇతరులను పట్టి పీడించగలరు తత్ఫలితంగా వారు దుష్ట తాంత్రికుల కబంధ హస్తములలో చిక్కి వారికి బానిసలుగా మారుతారు నేటి సమాజంలో ఉన్నటువంటి చాలామంది మోసపు గురువులు వారి శిష్యులను సమ్మోహితులను చేసి జీవితకాల పర్యంతం బానిసలగా ఉపయోగించుకుని చనిపోయిన తర్వాత కూడా వారిని ఉపయోగించేందుకు అనుగుణంగా మార్చుకుంటారు అటువంటి దుష్ట భ్రష్ట మార్గములలో కాలు మోపిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ తీవ్రమైన హాని క హాని కలిగించే పరిణామాలను ఎదుర్కొంటారు మనం వారందరినీ పక్కకు నెట్టి జీవితంలో జీవమై ఆత్మతత్వమును మాత్రమే తెలుసుకుందాము వినాశకర మార్గములతో ఏ విధమైన ప్రమేయం లేకుండా మనందరిలో అంతర్ అంతర్గర్భితంగా నిద్రాణమై ఉన్న దివ్య క్రియా క్రియాక్తికమైన కుండలిని శక్తిని వికసింపజేసే ఒకే ఒక మార్గమైన సహజయోగమును అవలంబించుదాం నిజమైన సృజనాత్మకతకు నిర్విచార సమాధి స్థితిని సాధించడం అనేది కీలాంకసమై ఉన్నది నిశ్శబ్దంగా నిస్ నిశ్చలంగా ఉన్న సరస్సు వలె నీ చుట్టూ ఉన్న సృష్టిలోని అందములన్నీ అంతర్గతంగా నీలో ప్రతిబింబిస్తాయి ఒక వేణువు ఏ విధంగా కళాకారుని యొక్క మధుర గానమును పలుకుతుందో మనం కూడా అదే విధంగా అహంకార రహితులమై చైతన్యమును అంటే కలెక్టివ్ అన్కాన్షియస్నెస్ అనే సామూహిక అచేతన యొక్క మధుర గానాన్ని ఆలంపి ఆలంపించుటకు అలంబనమవుతాము ఒక కవి మాటలలో చెప్పాలంటే స్పందించే ఒక హృదయంగా గ్రహించే ఒక వ్యక్తిత్వంగా రూపొందుతాం మన చిత్తం సంపూర్ణంగా ఆత్మపై లగ్నం కాకుండా నిరోధించే అహంకారంతో స్వాదిష్టాన చక్రమునకు సంబంధం ఉండుట వలన మనం నిజమైన వినమ్రతను పెంపొందించుకొనుట ఈ చక్రములో ముఖ్యాంశమై ఉన్నది మనం ఎవరమో మన హృదయములలో జ్ఞాపకం చేసుకుంటూ సృష్టిలో మన పాత్రను నిర్వర్తించుకుంటూ ఒక ఆత్మ సాక్షాత్కారిగా శ్రీ మాతాజీ యొక్క నిజమైన ప్రతినిధిగా ప్రవర్తించవలెను